హిట్ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. లిఫ్ట్లు ఎన్నో చూసుంటాం, 20-30 అంతస్తుల లిఫ్ట్లు ఎక్కి కూడా ఉంటాం. దుబాయ్ పోయిన వాళ్ళకి లిఫ్ట్ లో ప్రయాణం ఓ మర్చిపోలేని అనుభూతి. వీటన్నిటిని మించి చైనాలో నిర్మించిన ఆ లిఫ్ట్ ఇప్పుడు గిన్నిస్ బుక్ లో ఎక్కేసింది. సో ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చైనా వాళ్లతో అసలు పనే కాదండి. ఆకాశం అంత ఎత్తున్న కొండల అంచున కిలోమీటర్ల పొడవున్న రోడ్లు వేసేస్తారు. వేల మీటర్ల లోతున్న లోయలున్న కొండల్ని తొలిచి బిల్డింగ్లు కట్టేస్తారు. ఈ క్రమంలోనే వాళ్ళు ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో కట్టిన ఎలివేటర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని సూపర్గా అట్రాక్ట్ చేస్తోంది. చైనాలోని ఉలింగ్ వ్యాన్ అనే ప్రాంతంలో భారీ కొండ అంచున ఈ మహా ఎలివేటర్ నిర్మాణం జరిగింది. ఈ కొండ ఎత్తు సుమారు 1100 అడుగులు. హెలికాప్టర్ మీద వెళ్తే తప్ప ఆ కొండ మీద దిగే అవకాశమే లేదు. అలా ఆ కొండ మీద నిలబడి చూస్తే ప్రకృతి సౌందర్యం పరవశింపజేస్తుంది. భూమి తల్లి సౌందర్యం కళ్ళ ముందు కదలాడుతుంది. అలాంటి అద్భుత ప్రదేశానికి కామన్ మెన్ను తీసుకెళ్లాలన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఎలివేటర్. దీనికి చైనీస్ పెట్టుకున్న ముద్దు పేరు 100 డ్రాగన్స్ ఎలివేటర్. ఆకాశాన్ని తాకినట్టుండే నిలువెత్తు కొండ మీదకు అవలీలగా చేరుకునేందుకు ఈ 100 డ్రాగన్స్ ఎలివేటర్ నిర్మాణమైంది. ఈ ఎలివేటర్ మీద ప్రయాణించేందుకు 2 డబుల్ డెక్ లిఫ్ట్లు ఉంటాయి. గ్లాస్తో నిర్మించిన ఈ లిఫ్ట్ల నుంచి పచ్చటి కొండల్ని చూడడం ఓ మర్చిపోలేని మహానుభూతి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న ఈ మెగా లిఫ్ట్ నిర్మాణం 1999 ప్రారంభమైంది. 3 ఏళ్ల తర్వాత పూర్తయింది. వేలాది మంది పర్యాటకుల్ని కొండ మీదకు తీసుకెళ్తూ తీసుకొస్తూ ఓ నేచర్ వండర్గా మారిపోయింది. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాల్సింది. పులింగ్ వ్యాన్ ప్రాంతం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ప్రాంతం. ఇక్కడ ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం పర్యావరణ పరిరక్షణ నుంచి విమర్శలను ఎదుర్కొంది. కోర్టులో కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వారసత్వ సంపదల మీద ఇలాంటి కట్టడాలు ఏమిటన్నారు. 1100 అడుగుల ఎత్తుకు పర్యాటకుల్ని నిలువుగా తీసుకెళ్లడం ప్రమాదకరమని ఆర్గ్యూ చేశారు. ఈ వాదోపవాదాలతో ఈ ఎలివేటర్ ప్రారంభమైన 2 నెలల తర్వాత కార్యకలాపాలు ఆగిపోయాయి. 10 నెలల పాటు సాగిన తర్జన భర్జనల తర్వాత పునఃప్రారంభమయ్యాయి. ఈ 100 డ్రాగన్స్ ఎలివేటర్ ప్రారంభమైన 13 ఏళ్ల తర్వాత దీని గొప్పదనాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ప్రపంచంలోనే ఎత్తైన అవుట్డోర్ ఎలివేటర్గా ఈ నిర్మాణం గిన్నిస్ బుక్లో నమోదైంది. ఈ గుర్తింపు తర్వాత ఈ 100 డ్రాగన్స్ ఎలివేటర్ సందర్శించే పర్యాటకుల సంఖ్య రెట్టింపైంది. వింతల ప్రపంచంలో మరో వింతగా ఈ మహా ఎలివేటర్ పేరు తెచ్చుకుంది.